ఇరవైకి పైగా స్కూల్స్, 500 మంది విద్యార్థులు, 5 వాట్సాప్ గ్రూపులు. హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. దీంతో తెలంగాణ ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇవాళ ఆయా స్కూల్స్ లో తనిఖీలు నిర్వహించనున్నారు పోలీసులు. వీళ్ల వ్యవహారం తేలిన తర్వాత ఈ కేసుతో లింకున్న సినీ ప్రముఖులపై ఆరా తీయనున్నారు. హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్న డ్రగ్స్ రాకెట్ కేసులో వివిఐపీలు, సినీ ప్రముఖులకు లింకులున్నాయా అంటే, డ్రగ్స్ మాఫియా ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని టార్గెట్ చేసుకుని ఈ దందా నడిపినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం నిజానిజాలను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 11 మందిని విచారించారు పోలీసులు. భాగ్యనగరంలో అత్యంత ఖరీదైన మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా ప్రధాన నిందితులు కెల్విన్, వాహబ్, కుదుష్లపై చార్మినార్లో కేసు బుక్ అయింది. విఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నాడు ప్రధాన నిందితుడు కెల్విన్. కస్టమర్ మెసేజ్ చేసిన అరగంటలోనే డ్రగ్స్ ఇచ్చినట్టు చెప్పిన కెల్విన్ అందుకోసం కొత్త తరహా మెసేజ్తో ఆన్లైన్ చాట్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పుకొచ్చాడు. దాంతో 10 నిమిషాల్లోనే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుందని వివరించాడు. కెల్విన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు అతని మెయిల్స్, చాట్, వాట్సాప్ డేటాను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు, వీళ్ల కస్టమర్లు ఎవరు, పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు. ప్రొడ్యూసర్ పేరుంది, హోటల్ ఇండస్ట్రీలో పనిచేసే చాలా మంది పేరున్నాయి, సైబరాబాద్లో ఎంఎన్సీస్లో పనిచేసే, ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు చాలా పెద్ద స్థాయిలో పనిచేసే మనిషి, ఇంకా కొంతమంది ఈ మల్టీనేషనల్స్లో, ఐటీ ఫార్మ్స్లో పనిచేస్తున్నారు, ఒక చాలా వెల్ రిప్యూటెడ్ కాలేజ్ స్టూడెంట్స్, ఒకే కాలేజ్ స్టూడెంట్స్ ఒక గ్రూప్ ద్వారా 5 మంది, మరియు ఇంకా కొన్ని పేరున్నాయి. అరెస్ట్ అయిన ముగ్గురు ఉన్నత విద్యావంతులేనని, మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారేనని పోలీసులు చెప్పారు. నిందితుల సెల్ఫోన్లలోని డేటాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వాటి ఆధారంగా డ్రగ్స్ రాకెట్తో ఎంతమందికి సంబంధాలున్నాయి, డ్రగ్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి అమ్మారు అనే కోణంలో కూపీలాగుతున్నారు పోలీసులు.